फ्रेंड्स ఎలా ఉన్నారు సో వెల్డ్ వీడియోలో కార్బోజ్ గా పాడ అనేది ఎలా పెట్టాలంటో చూద్దాం ఫ్రెండ్స్ సో ఇవైతే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాం కార్బోజ్ విత్తనాలు ఫ్రెండ్స్ లేదు అనుకుంటే మనం ఎప్పుడైనా ఒక కార్బోజ్ కాయ కొనుక్కున్నప్పుడు అందులో విత్తనాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ విత్తనాలైనా ఎండబెట్టి డైరెక్ట్ గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ విధంగా వేసినా మొలకలైన వస్తాయి లేదు అనుకుంటే మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న విత్తనాలైన వస్తాయి సో ఇవైతే నేనైతే మార్కెట్ నుండి తెచ్చుకున్నా ఫ్రెండ్స్ ఏదైనా మనం ఒకసారి మార్కెట్ నుండి తెచ్చుకున్నామంటే తర్వాత నుండి మన విత్తనాలను డబుల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నా టెరెస్ గార్డెన్ లో यह कर्पूज पद अने अंदे नतना सो और तरह मल्ल मन विना गैदर चुस्को सो फ्रेंड्स पद्धति नैन फाइ पद्धति फ्रेंड्स पद्धति जर्मेसन अने चाला अंत चाला बहुत अंकने नीन पद्धति पद्धति चपना फ्रेंड्स नचते पद्धति फावी चूचार फ्रेंड्स प्रतीदी इधी కాగరకాయ పాదు ఫ్రెండ్స్ ప్రతిది కూడా నేను ఈ పద్ధతిలోనే చేసుకుంటా ఫ్రెండ్స్ జర్మినేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అందుకనే మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇలా తీసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటివి మీ దగ్గర లేకపోతే ప్లాస్టిక్ వాటర్ గ్లాసులనే తీసుకోండి ఫ్రెండ్స్ మనం ఫంక్షన్ లో వాటర్ ఇచ్చేస్తాంగా ఫ్రెండ్స్ గ్లాసులు ఆ గ్లాసులనే తీసుకోండి లేదంటే టీ కప్పులనే తీసుకోండి ఫ్రెండ్స్ ఏవైనా తీసుకున్న తర్వాత కింద పెద్దదానికి కింద ఈ విధంగా హోల్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా హోల్ అనేది చేసుకున్న తర్వాత దీని మీ దగ్గర కొక్క ఫీట్ ఉంటే కొక్క ఫీట్ లేదా మట్టి ఉంటే మట్టితో ఫిల్ చేయండి ఫ్రెండ్స్ ఫిల్ చేసిన తర్వాత కొక్క ఫీట్ అనేది జర్మినేషన్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొక్క ఫీట్ లో వాటర్ అబ్జర్వేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇందులో జర్మినేషన్ అనేది చాలా బాగుంటుంది సో ఒకవేళ మీ దగ్గర కొక్క ఫీట్ అవైలబుల్ లేకపోతే మట్టి అనేది తీసుకోండి ఫ్రెండ్స్ మట్టి అనేది తీసుకున్న తర్వాత గ్లాసులు ఉంటే గ్లాస్ వాటర్ గ్లాసులు ఉంటే వాటర్ గ్లాసులు లేదా ఇలా ఉంటే ఈ విధంగా పెద్దదాన్ని ఫిల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫిల్ చేసుకున్న తర్వాత పెద్దదానికి ఒక చిన్న హోల్ అనేది చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా విధంగా పెద్దదానికి ఒక చిన్న హోల్ అనేది చేసి మన విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ విత్తనం ఒక్కొక్క విత్తనం ఈ విధంగా వేసేసి క్లోజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా सो इला क्लोज तरह इन मन दी वाटरिंग अने फ्रेंड्स सो इला वाटरिंग इच्छी तरह इंत वाटर चेल फ्रेंड्स रेल टू डेसार वाटरिंग अने से सरपतनी इप्ड दी एक्तर मरी एंड का मरी नीरक सेमी सैड एंड तेलाको ओके फ्रेंड्स చూసారు కదా ఫ్రెండ్స్ రెండు రోజులకి అనేది ఈ విధంగా ఉంటుంది రెండు రోజుల తర్వాత మూడు రోజులకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ సో మనం ఇంకొక రోజు అనేది ఉంచేసి దీన్ని మనం రీపాటింగ్ అనేది చేసుకోవచ్చు సో రీపాటింగ్ చేసుకున్నప్పుడు వీటికి ఏం కావాలంటే మనకి పందిరి కావాలి ఫ్రెండ్స్ పందిరి అనేది మనం ముందుగానే వేసుకొని ఉండాలి ఓకేనా మూడు రోజులకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదేమో టూ డేస్ ఇంకా ఇక్కడ చూసారా ఇక్కడ వస్తుందన్నమాట ఇంకా అలాగే ఈ రెండిట్లో కూడా విత్తనాలు మంచివైతే వస్తాయి లేదు అంటే రావన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనమైతే రిపోర్ట్ చేయడానికి సో చూసారా స్టార్ట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకెన్ని విత్తనాలు రాలేదంటే ఒకటి రెండు రాలేదు సో రెండు విత్తనాలు అనేవి బాగుందనుకుంటా ఓకేనా టోటల్గా నాలుగు వచ్చినాయి ఈ నాలుగింటిని ఇప్పుడు ఎలా తీయాలంటే చూద్దాం ఫ్రెండ్స్ సో మనం పెద్దగా పందిరి వేయలేము అనుకున్నప్పుడు మన దగ్గర కర్రలు లేనప్పుడు సో ఈ విధంగా చాలా సింపుల్గా పందిరి అనేది వేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో ఆల్రెడీ చేశా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అక్కడ చూసి మీరు కూడా ఇలా సింపుల్గా పందిరి అనేది వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఇందులో సాయిల్ మిక్సింగ్ వచ్చేపటికి మట్టి కోకో ఫీట్ నార్మల్ కంపోస్ట్ ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ అనేది వేస్తాం కాబట్టి సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మొక్క ఏదైతే ఉందో ఈ మొక్కని ఇలా సైడ్ ఒక సైడ్ నుండి తీయండి ఫ్రెండ్స్ యాజ్ ఈజీగా ఇలాగే వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారా యాజ్ ఈజీగా ఎలా వచ్చేసిందో ఓకే ఫ్రెండ్స్ చూసారా యాజ్ ఈజీగా వచ్చేసింది సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ జస్ట్
ఒక చిన్న హోల్ అనే చేయండి ఎందుకంటే మన యాజిటీస్ గా పెట్టడానికి ఓకేనా ఈ విధంగా హోల్ అనే చేసిన తర్వాత మనం తీసింది ఏదైతే ఉందో దాన్ని యాజిటీస్ గా అలాగా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టిన తర్వాత లైట్ గా మట్టి అనేది ఇవ్వండి సో ఇది కూడా ఇక్కడ పెడదాం హోల్ అనే చేసి చూసారు ఫ్రెండ్స్ కొప్పఫీట్ లో ఎయిర్ లైన్ ఎలా జర్మేషన్ అనేది కొప్పఫీట్ లో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీలైనంత త్వరగా మీరు కూడా కొప్పఫీట్ లను వేయండి ఒకవేళ కొప్పఫీట్ లేకపోతేనే మట్టిలో వేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మట్టి అనేది లైట్ గా ఈ విధంగా వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా వేసిన తర్వాత మనం ఇప్పుడు ఇట్లకి కిచెన్ వేస్ట్ అనేది ఇవ్వాలి సో ఆల్రెడీ మనం రెండు రోజులు ఒకసారి కిచెన్ వేస్ట్ అనేది కలెక్ట్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ సో ఈ రెండు మొక్కలు కూడా వేసేద్దాం ఇప్పుడు ఇటువైపు వేసాం కదా ఈ రెండు మొక్కలు అనేది ఇటువైపు వేద్దాం ముందు హోల్ అనేది చేసుకుందాం ఈ విధంగా పందిరి ఎక్కుతుంది ఫ్రెండ్స్ మన దగ్గర కర్రలు అనేవి లేనప్పుడు ఇలా తాళ్ళతో పందిరి అనేది చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లకి కిచెన్ వేస్ట్ అనేద్దాం మన దగ్గర ఉన్న అన్ని ఏదైతే ఉందో అన్నీ కూడా కిచెన్ వేస్ట్ కింద వాడాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అని చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో కంటెంట్ మొత్తం నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా కిచెన్ వేస్ట్ అనేది ఉంది ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఇచ్చాను ఫ్రెండ్స్ ఏం కాదు అలాగే వారం రోజులకు ఒకసారి కిచెన్ వేస్ట్ అనేది ఇస్తూ ఉండండి లేదా 10 డేస్కి ఒకసారి ఇస్తూ ఉండండి నేనైతే ఇలా డైరెక్ట్గానే వేసేస్తాను ఫ్రెండ్స్ కిచెన్ వేస్ట్ మొక్కలకి